అంటే ఇది ఒక ప్రయాణం. అంటే మొదట్లో ఒక కథ అనుకున్నాం మేము, మరి పరిస్థితుల కారణాల వల్ల, ప్రభావాల వల్ల ఆ కథను పక్కన పెట్టి అప్పుడు ఆలోచిస్తుంటే వెంటనే పరిచయం మురళి గారికి నేను ఫోన్ చేయడం. ఎందుకంటే తెలుసు ఆ సంగతి, ఎంతో చురుకుతనం, అలాగే నేనంటే మంచి అభిమానం, నాన్నగారు నేనన్నా. వెంటనే ఆయనకి ఫోన్ చేసి రమ్మండం, కథ చెప్పమని అడగడం, ఆయన కథ చెప్పడం. ఇక నేను ఎక్కువ సమయం తీసుకోండి, ఒకవేళ నచ్చితే అక్కడికక్కడ వెంటనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాను నేను. చాలా బాగుంది వెంటనే అని చెప్పి కళ్యాణ్ గారికి మాట్లాడడం. కళ్యాణ్ గారు ఒకటేంటంటే, కే మన సోదరుడు రాజశేఖర్ గారు చెప్పినట్టు కళ్యాణ్ గారు నిజంగా నేనే పిలిచి ఆయనకి చెప్పాను, నేను సినిమా చేస్తానండి మీకు, మనం చేద్దామని. ఎందుకంటే నేను అందరితో ఇమడలేను, అందరితో నేను పని చేయలేను. దీంట్లో డైలాగ్ ఉంది అని చెప్పారు, రాశారు, ఎవరి మీద నువ్వు చేయి వేశావు? రైతు మీద. పోష డీకే, మనం వాడే సెల్ ఫోన్ లేకుండా మనం ఉండగలం, కానీ దాన్ని కనిపెట్టిన వాడు పెద్ద కోటీశ్వరుడు, దాన్ని తయారు చేసేవాడు. అలాగే మనం తాగుతున్నామే ముందు, అది లేకుండా కూడా ఎవరైనా బ్రతకగలరు, కానీ దాన్ని తయారు చేసేవాడు పెద్ద కోటీశ్వరుడు. మనం కాలుస్తామే సిగరెట్లు బీడీలు, ఇవి లేకుండా కూడా బ్రతకగలము, అవి అవి తయారు చేసేవాడు కూడా పెద్ద కోటీశ్వరుడు, కానీ మనం తింటున్నామే అన్నాం, అది లేకుండా మనం బ్రతకగలమా? బ్రతకలేం కదా. మరి అటువంటి రైతులు మన దేశంలో భిక్షకాళ్ళలా బతుకుతున్నారు అని ఎంతో అద్భుతమైన, అంటే నాకు రైతు మీద సినిమా తీయాలన్న కోరిక ఎప్పుడు ఉండేది. అప్పుడు కొన్ని కొన్ని విషయం రైతు సినిమా సందర్భంగా ఎందరినో కలవడం జరిగింది, ఆ కోరిక నెరవేరలేదు, అలాగే మిగిలిపోయింది ఆ కోరిక. ఈ సినిమా రూలర్ మీరు చూస్తున్నారు, రూలర్లో రెండు రకాల పాత్రలు, లేకపోతే మూడు జనపడుతున్నారు, ఇది రెండు పాత్రలా మూడు పాత్రలా అని. ముందు రెండా అన్నారు, కాదు మూడు అన్నాను, మూడా అన్నారు, కాదు రెండు అన్నాను. వాళ్ళకి అర్థం కావట్లేదు రెండా మూడా అన్నది. సినిమా అన్నది ఎప్పుడు అలా ఉండాలి, గుప్పిడి మూసున్నంత వరకే ఆ అందం. ఒకసారి ఒక తెరిచితే ఉంది, రేపు చూస్తారు మీరే, 20న విడుదలవుతాను సినిమా, ఎట్లా ఉండబోతుందో ఈ సినిమా. అలాగే ఈ సినిమాకి ముఖ్యంగా అంటే సప్త సాగర, ఇప్పుడు మనం సాగర తీరంలో ఉన్నాం కాబట్టి సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత సద్భోద్భవ మాధురి సప్త స్వరాలైన సారీగమ్మ పదనీస సంగీత సాహిత్య సుమధుర గీతాలు వినడానికి భాషా భేదము కానీ, ఆడమగ తేడా కానీ, ధనిక దారిద్రాది తారతమ్యము కానీ, పండిత పామరాది పట్టు విడుపులు కానీ, అభిమాన దురభిమానులన్నీ తేడా కానీ ఉండదని నా నమ్మకం. అందుకనేమో మేనక సరస సల్లాప సంగీత సాహిత్య సుమధుర శబ్దానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి ప్రపంచానుభూతికి వచ్చాడని, శ్రీకృష్ణుడి వేణు నాదానికి గోవులు మేపు మాని మోకరిల్లాయని, అలాగే నాదస్వరానికి నేడు కూడా నాకు పాములు పడగలెత్తి ఆడడం మనం చూస్తున్నాం. అంటే సంగీతం, ఒక సినిమాలో సంగీతం హిట్ అయిందంటే ఆ సినిమా హిట్ అయినట్టే. మంచి, ఇప్పుడు చూసిన ఇక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారంటే మరి వారికి వారి ఇరువుల యొక్క ఈ కలయిక, ముగ్గురి మా ముగ్గురి యొక్క కలయిక, లేకపోతే మా నలుగురు నిర్మాత కళ్యాణ్ గారు, రవి గారు, అలాగే మన చిరంతన్ భట్ గారు, నా యొక్క ఈ కలయికకు ఆ కళామ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయనకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ చిత్రం తప్పకుండా, మరి అంటే ఇక అందులో అనుమానమే లేదు, ఎందుకంటే నాకు నాడి తెలిసిపోతుంది. సరే జయపజయలో దేవా తినాలంటామా, అటువంటి అవకాశమే లేకుండా అటు నా నేను కనిపించే కొత్తగా కనిపించే రకంగా అయితేనేమి. రైతులు ముఖ్యంగా నేను చెప్పాలి, రైతుల గురించి దుర్గమారణ్యాలను దున్నారు, బీడు భూముల్లో పాటుపడ్డారు, ఏడాది పొడవున ఎండకి గాలికి చిక్కారు, దుమ్ము ధూళికి ఈదురు గాలులకు చలికి చిక్కారు, రాళ్ళు రప్పలను దాటారు, అలాగే ముండ డొంకల్లో సేద తీరారు. అటువంటి మన తెలుగు రైతులు వాళ్ళ ఔన్నత్యాన్ని వాళ్ళ గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రమే మన సినిమా రూలర్. ఎన్నో ఎన్నెన్నో ఇంకా చూస్తారు. రేపు మా సినిమా మొదలైంది, మొన్నే పూజ చేశాం మా బోయపాటి శ్రీను గారు మా కాంబినేషన్లో సినిమా. రేపు జనవరి పండగెళ్ళిన తర్వాత షూటింగ్ మొదలు పెట్టబోతున్నాం, మా ముగ్గురి యొక్క సంగమం మళ్ళీ, బోయపాటి శ్రీను గారు, కెమెరామెన్ ప్రసాద్ గారు, నా యొక్క కాంబినేషన్లో ఇంకా ఎన్నెన్నో మీకు చూపిస్తాం. మా కనుపరి వరకు, కళామ తల్లి వరకు, కళామ తల్లికి మా సేవలు మేము అందిస్తూనే ఉంటాం. మీరు బట్టి ఇటువంటి సభలకు ఇచ్చేసేటువంటి కరతాళ ధ్వనులు, అలాగే మా సినిమాలకు ఎంతో ప్రశంసలు కురిపిస్తూ వాటిని విజయాలను అందిస్తూ ఇంకా ఎన్నో అటువంటి సినిమాలు చేయమని మాకు స్ఫూర్తిని అందిస్తున్న స్ఫూర్తి ప్రదాతలు మా తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.